గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంచి టేప్ లో ఉన్న నెంబర్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటాయి. ఇంచెస్ అంటే ఏంటి, సెంటీమీటర్స్ అని, ఈ ఇంచెస్ ఎప్పుడు వాడాలి, సెంటీమీటర్స్ ఎప్పుడు వాడాలి అన్నది కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఇంచి టేప్ వచ్చేసి మనం కొలతలు కొలుచుకున్నప్పుడు, అంటే ఒక బ్లా ఒక డ్రెస్ ఏదైనా సరే, మనం ఏదైనా సరే కుట్టడానికి, కటింగ్ చేసుకోవడానికి ముందు కటింగ్ చేసినప్పుడు ఇన్ని ఇంచెస్ అని చెప్పేసి ఇంచెస్ వాడతాం మనం. ఇంచెస్లోనే మనం మెజర్మెంట్స్ తీసుకుంటాం, ఇంచెస్లోనే మనం మార్కింగ్ పెట్టుకుంటాం. ఈ సెంటీమీటర్ అసలు ముందు ఇంచెస్ అంటే ఏంటనేది చూద్దాం. ఇది చూసారు కదా, పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి, పెద్ద పెద్ద గీతలు ఉండి దూరం దూరంగా నెంబర్స్ ఉంటాయి ఒకవైపు, ఇవి ఇంచెస్. రెండవ సైడు చిన్న చిన్న నెంబర్స్ ఉంటాయండి. ఇది చూస్తున్నారు కదా, ఇంచి టైప్లోని ఇటువైపు నుంచి నాకు 1, 2, 3 అని చెప్పేసి ఇంచెస్లు స్టార్ట్ అయినాయి. ఆపోజిట్ సైడ్ ఇటువైపు ఇక్కడి నుంచి చిన్న చిన్న నెంబర్లతోని సెంటీమీటర్స్ స్టార్ట్ అయినాయి. ఈ సెంటీమీటర్లు ఉన్న వైపు ఒక్కొక్క ఇంచి టేప్లోని రెండు కూడా మీకు కంబైన్డ్గా కూడా వస్తాయి. ఈ చిన్న నెంబర్లు ఉన్నవేమో సెంటీమీటర్స్, ఈ కొద్ది పెద్ద నెంబర్లు ఉండి దూరం దూరంగా ఉన్నవేమో ఇంచెస్ అనమాట. ఈ ఇంచెస్కి సెంటీమీటర్స్కి ఏంటి తేడా అంటే, మనం బాడీ మెజర్మెంట్స్ కానీ డ్రెస్ల మెజర్మెంట్స్ కానీ తీసుకున్నప్పుడు ఇంచెస్లోనే తీసుకుంటాం, కటింగ్ చేసినప్పుడు కూడా మనం ఇంచెస్లోనే మార్కింగ్ పెట్టుకుంటాం. ఈ సెంటీమీటర్స్ ఎప్పుడు వాడతామంటే కనుక, మన షాప్లో క్లాత్ తీసుకుంటున్నాం, మనకి ఎన్ని సెంటీమీటర్ కావాలి. సపోజ్ బ్లౌజ్ ఉందనుకోండి, కొంతమందికి 70.2, 75 అంటారు కదా, అంటే సెంటీమీటర్లు అని అర్థం. 75 సెంటీమీటర్స్, 80 సెంటీమీటర్స్, 90 సెంటీమీటర్ మనకి లైనింగ్ కానీ బ్లౌజ్ కానీ ఏ క్లాత్ అయినా సరే మీరు షాప్స్లో అడిగినప్పుడు సెంటీమీటర్లో మీకు కొలిచేస్తారు. అంటే మనం బట్టలు కొలడానికి, ఇది ఎంత లెంత్ ఉంది ఏంటనేది కొలడానికి సెంటీమీటర్ని యూజ్ చేస్తాం. ఇది 100 సెంటీమీటర్లు వచ్చేసి ఒక మీటర్ ఉంటుందండి. ఇలా మనం ఇలా కొలుచుకున్నప్పుడు ఇక్కడ 100 అని చెప్పేసి ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా, ఫస్ట్ నుంచి ఇలా 1 నుంచి ఇలా కొలుచుకొని ఇలా 100 వరకు వచ్చే వరకు మనం క్లాత్ కటింగ్ చేసుకుంటే ఇది ఒక మీటరు. మొత్తం ఇంచి టేప్ లెంత్ వచ్చేసి మీటర్న్నర ఉంటుంది, 1.5 మీటర్. 150 సెంటీమీటర్స్ మనకి ఇంచి టేప్ ఇస్తారు. ఇది చూసారు కదా, ఇది 150 ఇక్కడికి, ఇంకా 1, 2 ఈ ఇంచి టేప్లోని 2 ఇంచులు ఇంకా ఎక్కువగానే ఉన్నది ఈ రకంగా. ఇప్పుడు 100 సెంటీమీటర్ల మనకి ఒక మీటర్ అయినప్పుడు 39 ఇంచీలు మనకి ఒక మీటర్ అవుతుంది. చూసారు కదా, ఇది 100 ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడ 39 కూడా ఉన్నది ఇంచీల్స్లోని. అంటే 100 సెంటీమీటర్ ఈక్వల్ టు 39 ఇంచెస్. ఒకవేళ ఒక మీటర్ ఎంత ఇంచెస్లో చూడాలనుకుంటే కనుక 39, కానీ అది అవసరం లేదండి. ఎప్పుడు కూడా క్లాత్లు మీరు కొలుచుకొని ఎంత మనకి ఉన్నది అని అనుకుంటే కనుక అది సెంటీమీటర్లో చూసుకోండి. బట్టలు కొలిచేటప్పుడు మనం మెజర్మెంట్స్ కట్టా పెట్టుకునేటప్పుడు ఈ ఇంచెస్లో మనం పెట్టుకోవాలి. మీరు టైలరింగ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే మీకు మీ బాడీ మెజర్మెంట్స్, అంటే మన డ్రెస్ మెజర్మెంట్స్ వచ్చేసి ఒకవేళ చెస్ట్ వచ్చింది దానికి 1/4 వంతు పెట్టుకోండి, నడుం ఉంది దానికి 1/4 వంతు మీరు తీయండి, హిప్ ఉంది 1/4 వంతు మీరు తీయండి అని చెప్తారు. అది కొద్దిగా కొత్తగా నేర్చుకునే వారికి కన్ఫ్యూజ్గా ఉంటుంది. మీరు స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్ళినా ఏ యూట్యూబర్ అయినా సరే మీకు ఈ రకంగానే చెప్తారు, బాడీకి 1/4 వంతు తీసుకోండి అని. సపోజ్ మనకి ఇచ్చాడు, ఇటువైపు మనకి ఇంచెస్ 1, బాడీ కొలత వచ్చేసి మనకి 38 ఇంచీలు అనుకోండి, 38 ఇంచీలు ఒక చెస్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్కే నా మనం తీస్తున్నాం అనుకోండి కొలతలు 38 ఇంచీలు, 38 ఇంచీలోని 1/4 వంతు అనేటప్పటికి 4 భాగాలు చేసి ఒక భాగం ఎన్ని ఇంచీలు వస్తుందో చూసుకుని మనం నోరుతో కూడా, అంటే మనసులో కూడా మనం లెక్క పెట్టుకుని మనం పెట్టేసుకోవచ్చు. కానీ ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఇంచి టేప్ని ఉపయోగించి కూడా మనం 1/4 వంతు ఈజీగా తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇది 38 ఇంచీలు, ఇక్కడికి మనకి 38 ఇంచీలు. ఇలా 1వ నెంబర్ దగ్గర నుంచి ఇలా సమానంగా ఇక్కడికి ఇలా మడిచి పట్టుకుంటే మనకు ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. చూసారు కదా, సెంటర్ పాయింట్ వస్తుంది. ఎంత వచ్చింది? 19 వచ్చింది. మళ్ళీ 19 దగ్గర పట్టుకుని ఇలా మళ్ళీ ఇంచి టేప్ కరెక్ట్గా ఈ 1వ నెంబర్ ఉంది కదా, ఇక్కడికి మళ్ళీ సమానంగా పట్టుకుంటే 9.5 ఇంచులు వచ్చింది. ఇది మనకి 1/4 వంతు అనమాట. ఈ రకంగా మీరు ఎక్కువగా లెక్కలు పెట్టుకుని టైం వేస్ట్ చేసుకునే కన్నా మన మెజర్మెంట్స్కి 1/4 వంతులు కట్ట పెట్టుకున్నప్పుడు
ఈ రకంగా ఇంచి టెప్తోనే టపటపని చెప్పేసి కొల్చేసుకుని మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇదొకటి మనకి బెనిఫిట్ ఉంటుందండి ఇంచి టేప్. మళ్ళీ నేనైతే కనుక మీరు చూస్తున్న మీరు చూసే ఉంటారు వీడియోస్ని, నేనైతే స్కేల్లా కూడా ఇంచి టేప్నే వాడేస్తానండి. ఏదైనా సరే ఇలా మనం పట్టుకున్నామంటే ఇంచి టేప్ ఎక్కడ కదలదు. ఇలా లైన్ ఇలా గీసుకున్నామంటే కనుక అస్సలు లైన్ ఎక్కడ వంకర రాదు, తిన్నగానే వచ్చేస్తుంది. మనం పట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇలా ఏళ్ళు ఇలా చాపి పట్టుకుంటే స్కేల్లా కూడా మనకి యూజ్ అయిపోద్ది. మనం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ కట్ చేసుకున్నప్పుడు మనకి స్కేల్ అవైలబుల్గా లేకుండా కనిపించకపోతే ఇంచి టేప్ నుంచి కూడా మనం లైన్లు గీసేసుకోవచ్చు. ఇంకా ఇంచి టేప్ వచ్చేసి ఒకటండి, పావంతు 1/4 ఇంచు, 1/4 ఇంచు, 1/2 ఇంచు, 1/4 ఇంచు అని చెప్పేసి చెప్తారు. ఈ ఈ చూసారు కదా ఇది ఐరన్ ఉంది ఇక్కడ, ఇది ఇది వేస్ట్ అని చెప్పేసి అనుకోకండి. ఒక 1/2 ఇంచులోని ఇది పెడతారు. ఇక్కడికి 1 అని ఇచ్చారంటే ఇక్కడ నుంచి చివరి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ అని అర్థం. ఇది వేస్ట్ అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇక్కడ నుంచి మనకి ఇది సపోర్ట్ కోసం అని చెప్పేసి ఇంచి టేప్ వాడవకుండా ఉండడం కోసమని ఇటువైపు ఏమో ఈ రకంగా ఇస్తారు, ఇది ఫోల్డింగ్ కోసం అని చెప్పేసి ఇలా ఫోల్డ్ చేసుకోవడం కోసం సపోర్ట్ కోసమని. ఇంకోటి మనం ఎక్కడైనా ఏమైనా మేకులు పెట్టి ఇలా రౌండ్ కూడా చుట్టుకొని మనం ఎప్పుడైనా రౌండ్ మెజర్మెంట్ చేసినప్పుడు చేసుకోవచ్చు అనమాట. అందుకే హోల్ ఇస్తారు. అంతే తప్ప మీరు ఇది వేస్ట్ అని చెప్పేసి మాత్రం అనుకోకండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి 1 ఇంచు, 2 ఇంచులు. ఇక 1/4 ఇంచు మీకు చెప్పడానికి ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఈ 1 ఇంచు దగ్గర నుంచి 2 ఇంచులకి ఈ 1 ఇంచు మధ్యలోని పెద్దగా ఒక లైన్ ఉంది కదా, ఇది 1/2 ఇంచు అండి, 1/2 ఇంచు. ఈ పెద్దది ఈ పెద్దదికి మధ్యలోని 3 గీతలు ఉన్నాయి. 3 గీతలకి అంటే మూడోది మధ్యలోది ఇంకా కొద్ది పొడవుగా ఉంది ఈ పక్క రెండింటి కన్నా. ఇది 1/4 ఇంచు అంటే 1 తర్వాత ఈ 2 పాయింట్ల దగ్గర 1/4, తర్వాత ఈ పెద్ద గీత దగ్గర 1/2 ఇంచు, మళ్ళీ ఇంకో 1/4, ఇంకో 2 గీతలు కలిపితే 3/4. 3 పావులండి, 3/4 అని అంటే కనుక కొంతమందికి అర్థం కావట్లేదు. మన తెలుగేనండి 1/4 కేజీ, 1/2 కేజీ, 3/4 కేజీ అంటారు కదా, అదే 1/4 వంతు 1/4. 1/4 కలిపితే 1/2, ఇంకో 1/4 కలిపితే 3/4, 3/4 అనమాట. అంటే మనం 1/4 ఇంచు, 1/2 ఇంచు, 3/4 ఇంచు పెట్టుకోండి అని చెప్తాం. ఇది ఎప్పుడంటే ఆర్మ్ డౌన్ కానీ ఏదన్నా సరే మీకు రౌండ్ తిప్పుతున్నప్పుడు 1/4 ఇంచు పెంచండి, 1/2 ఇంచు దించండి, 3/4 ఇంచు మార్కింగ్ పెట్టండి అని చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. 1 నుంచి 2 గీతకి 1/4, ఈ మధ్యలో ఉన్న పెద్ద గీతకి 1/2, ఇంకొక 2 గీతలు కలిపితే 3/4. ఇప్పుడు 1/4 తక్కువ 2 అన్నాం అనుకోండి, 1/4 తక్కువ 2 అంటే ఈ ఇక్కడికి 2/4 తగ్గించాలి అంటే 2 గీతలు తగ్గించాలి. తగ్గిస్తే 1/4 తక్కువ 2 అయిపోయింది. 2/4 అన్నాం అనుకోండి, 2 తర్వాత 2 గీతలు పెంచాలి, పెంచితే 2/4 అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇంచి టేప్ గురించి. ఫస్ట్ మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు మెయిన్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అసలు ఇంచి టేప్ అంటే ఏంటనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.